శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రీ శుభకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుండి ప్రారంభమవుతున్న ఉగాది నాటికి ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు దశమస్థానంలో గురుగ్రహం, 9వ స్థానంలో శనిగ్రహం, రాశి అందే రాహు, సప్తమ అందే కేతు, ఈ విధంగా గ్రహాలు ఉండగా మనకి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే మనం ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు గమనించినప్పుడు అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలని పరిగణనలో తీసుకొని సంవత్సరం మొత్తం వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు మేజర్గా 4 గ్రహాలు మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. రాహు, కేతువు, అలాగే గురువు, శని. ప్రస్తుతం ఉన్నటువంటి గురుగ్రహం దశమస్థానంలో సంచరిస్తూ ఏప్రిల్ 13వ తేదీ నుంచి 11వ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే ఒక సంవత్సరంన్నరగా వృషభ రాశి అందే ఉన్నటువంటి రాహు వక్ర గమనంతో ఏప్రిల్ 12వ తారీఖుని మేషరాశిలోకి, అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే వృషభ రాశి వారికి 12వ స్థానంలోకి రాహు, 6వ స్థానంలో కేతువు రావడం జరుగుతుంది. ఇక 9వ స్థానంలో ప్రయాణిస్తున్నటువంటి శనిగ్రహం ఏప్రిల్ 29న కుంభరాశిలోకి, అంటే దశమస్థానంలోకి ప్రవేశించి జూలై 12 వరకు అదే రాశిలో సంచరిస్తూ మళ్ళా జూలై 12ని వక్రగమనంలో కుంభరాశిలోకి, అంటే 9వ రాశిలోకి ప్రవేశించి తిరిగి జనవరి 17 నుంచి దశమస్థానంలోకి కంటిన్యూగా మొత్తం సంవత్సరాంతం వరకు కంటిన్యూగా ప్రయాణించే అవకాశం ఉంది. ఇక మనం వృషభ రాశి వారిని మెయిన్గా గురుగ్రహం ఏ విధమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు గురువు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఏ గ్రహం అయినా సరే, శుభగ్రహమైనా పాపగ్రహమైనా సరే 12వ స్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా ఒక మంచి ఫలితాలని మాత్రం ఇస్తుండడం జరుగుతుంది. అంటే 11 అన్నది ఏంటంటే కోరికలు తీరేస్తాను, అంటే ఏదైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో అది ఆ ప్రయత్నం సఫలీకృతమై ఒక దైవ అనుగ్రహంతో దైవ బలంతో ఆ కార్యక్రమాలు పూర్తవుతుంటాయి. ఇక్కడ 11వ స్థానం అన్నది ఏంటంటే ఈ గురువు ఈ రాశి వారికి అష్టమాధిపతి మరియు లాభాధిపతి. అంటే అష్టమం అనేది ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అలాగే పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అనారోగ్యాలు, అలాగే మనది కాని సంపద అంటే అన్ఎర్న్డ్ ప్రాపర్టీ అంటారు. ఇది లాటరీ రూపంలో కానీ లేదంటే బ్రైఫ్ రూపంలో, లంచాల రూపంలో కానీ, ఏదో నిధుల రూపంలో కానీ, ఏదో రకరకాలుగా మనకు కాని సంపద లభిస్తూ ఉంటుంది అష్టమ స్థానం ద్వారా. అలాగే ఆకస్మికంగా జరిగే సంఘటనలన్నీ కూడా మనకి అష్టమ స్థానం చెప్తూ ఉంటారు. అలాగే లాభస్థానం అన్నది ఏంటంటే మనకు ఏవైతే కోరికలు ఉన్నాయంటే మెయిన్గా ఏంటంటే వివాహం, సంతానం, ఆర్థికంగా ధనం, అలాగే జాబు, ఇవన్నీ కూడా 11వ స్థానం చెప్తూ ఉంటుంది. ఇంకా లాభస్థానం ఉంటుంది, ప్రతి మనిషి యొక్క అన్ని కోరికలు కూడా 11వ స్థానంలోనే ఉన్నాయి. అంటే 11వ స్థానం బలంగా ఉంటే వాడు అనుకునే నెరవేరుతుంటాయి. ఇంకా అష్టమాధిపతి లాభంలో రావస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధన లాభం అనేది ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది. ఇంకా దాంతోపాటు బోనస్ రూపంలో కానీ, చిట్ ఫండ్స్ మెచ్యూర్ అవ్వడం వల్ల కానీ, ఇన్సూరెన్స్ మెయిన్గా ఇన్సూరెన్స్ రూపంలో కానీ, భూములు, స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల కానీ, లేదంటే మీరు గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ షేర్లు కానీ కొని ఉంటే అవి అధిక మొత్తంలో తిరిగి రావడం కానీ, అలాగే మీరు ఎవరికన్నా గతంలో ధనం ఇచ్చి ఉంటే చాలా కాలం ధనం ఇచ్చి మర్చిపోయి ఉంటే అది ఏదో కొంతకాలం తర్వాత మళ్ళీ అనుకోకుండా ఆ ధనాన్ని మీకు తిరిగి రావడం కానీ, ఇలాగ అనుకోకుండా ఆకస్మికంగా కొంత ధనాదాయం, అలాగే కొన్ని శుభవార్తలు వినడం, చాలా కాలంగా మీరు పరిశోధన రంగంలో కానీ లేదంటే ఏదన్నా కృషి చేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా ఒక ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఒక విద్య నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా సఫలీకృతమై మీకు అనుభవంలోకి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్ 13 తర్వాత ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో. ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు 3వ స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది. అంటే 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 3, 7, 11 ఈ స్థానాలన్నీ కూడా మనకి
గురువు యాక్టివేట్ చేస్తుంటాడు. సో అందువలన ఏంటంటే ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు తన పంచమ సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తుంటాడు. అంటే సంతానం కంపల్సరీగా మరి సంవత్సరకాలం పాటు అదే రాశిలో ఉంటాడు కాబట్టి సంతానం కొరకు ఎవరన్నా ఆశిస్తూ ఉంటే వాళ్ళకి సంతానం కలగడం, అలాగే ఏంటంటే స్పెక్యులేషన్ బిజినెస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకోకుండా మీరు కొన్నటువంటి ఐడియా ప్రకారం ఆ షేర్లు విలువ పెరగడం, తద్వారా మీకు ఆదాయం పెరగడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు, పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ వాళ్ళకి వివాహం జరగడం కానీ లేదా కొత్తగా సంతానం కలవడం కానీ ఇవన్నీ కూడా మీకు పంచమ స్థానం యాక్టివేట్ అవ్వడం జరుగుతాయి. ఇక 3వ స్థానాన్ని గురుగ్రహం చూడటం వల్ల అంటే చిన్ననాటి స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కలుసుకోవడం, అలాగే మీరు ఏదైనా రచనలు ఏదైనా స్కిల్స్ అంటే పాటలు పాడడం రాయడం కానీ అలాగే ఏమైనా కథలు రాయడం కానీ లేదా ప్రచురణ రంగంలో ఉన్నా లేదంటే మీడియా రంగంలో ఉన్నా లేదా మనకి ట్రావెల్స్ రంగంలో ఉన్నా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో కొంత వృద్ధి కనబడుతుంటుంది, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి, అలాగే ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. సో ఈ విధంగా 3 అయిన తర్వాత మరి 7వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. అంటే గురువు 9వ దృష్టితో సప్తమాన్ని చూస్తుంటాడు. అంటే గురువు సప్తమం చూడడం అంటే గురు బలం పెరిగిందంటారు కామన్ వర్డ్స్. అంటే వివాహం ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహం ఒక సంబంధం అంటే గతంలో ఆగిపోయిన పెళ్లి సంబంధం తిరిగి రావడం కానీ లేదంటే కొత్తగా అనుకోకుండా వివాహం సంబంధం నిశ్చయం అవ్వడం కానీ లేదా కొంతకాలంగా ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వివాదాలు ఉంటే అవి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ భార్యాభర్తలు అందరం ఒకటవడం కానీ. సో ఈ విధంగా సప్తమ స్థానం అవుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త పార్ట్నర్స్ రావడం వల్ల వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందడం. సో మొత్తం మీద ఏంటంటే ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ ఎన్ని రంగాలుగా 3, 5, 7, 11 స్థానాలన్నీ యాక్టివేట్ చేస్తూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీలో ఉన్నటువంటి ఆశయాలు కోరికలు కంపల్సరీగా ఈ గురువు మీకు 13 నుంచి ఒక సంవత్సరకాలం పాటు అదే మీనరాశిలో ఉండి కంపల్సరీగా అంటే జనరల్గా మీనరాశి కూడా ఏంటంటే గురువుకు స్వక్షేత్రం, అదొక ఫ్రూట్ఫుల్ సైన్ అన్నమాట, అది ఫలవంతమైన రాశి. సో అది ఏంటంటే మనం ఏదైనా విత్తనం వేస్తే ఒక మంచి క్షేత్రంలో మంచి భూమిలో విత్తనం వేసినప్పుడు ఎలాగైతే మొలకెత్తి మంచి పంట మనకి చేతికి వస్తుందో అలాగే గురువు కూడా మీకు ఈ జలతత్వ రాశిలో ఉన్నప్పుడు మీ కోరికల విత్తనాలై అవి వృక్షాలుగా ఫలాలుగా మీకు కంపల్సరీగా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం రాహు మరియు కేతు గ్రహాల యొక్క గమనాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు రాహుగ్రహం అంటే చాలా కాలంగా ఒక 18 మాసాలుగా మీకు రాశి అందే రాహు సంచరిస్తున్నాడు. ఆ రాహు యొక్క అనుభవం మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం అటువంటి రాహు 12వ స్థానానికి అంటే వక్ర గమనం పొందుతాడు కాబట్టి మనకి 12వ తారీఖును 12/12/2022 మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే రాహువుకి ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్గా ఒక క్షేత్రం లేకపోవడం వల్ల రాహు ఏ రాశి యందు సంచారం చేస్తూ ఉంటాడో ఆ రాశినే తన సొంత రాశిగా భావించి ఆ రాశి యొక్క ఫలితాలు అలాగే రాహువు యొక్క సొంత కారకత్వాలు ఏవైతే ఉంటాయో ఈ రెండు కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక 12వ స్థానంలోకి రాహు అంటే మనకి వ్యయస్థానం అంటే ఖర్చులు, అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, అలాగే సుఖస్థానం, అలాగే మంచి ప్రశాంతమైన నిద్ర, హాస్పిటలైజేషన్, ఇలాగ అనేక కారకత్వాలు 12వ స్థానంలో ఉంటే మరి ఈ రాహు ఎప్పుడైతే 12వ స్థానంలోకి వచ్చాడో మేషరాశితో కలిసాడో ఒక బలమైనటువంటి శత్రువులు మీకు ఏర్పడుతుంటారు. సో వాళ్ళ యొక్క ఒత్తిడికి మీరు తట్టుకోవడం చాలా కష్టమవుతుంటుంది. అలాగే మీ యొక్క ఆలోచన వేరే ఆలోచనల మీద అంటే జీవితంలో కొత్త కొత్త అనుభవాలు పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ముఖ్యంగా 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ ఉంటే వాళ్ళ మీద ఎక్కువగా ఈ రాహు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు కొంత ఫ్రెండ్స్ ప్రభావం వల్ల కానీ లేదా ఏదైనా మీడియా ప్రభావం వల్ల కానీ లేదా సినిమా ప్రభావం వల్ల కానీ ఇలాంటి వింత వింత కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త అలవాట్లు అవుతూ ఉంటాయి. కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడుతుంటారు, కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. అంటే ఇది అందరికీ వర్తిస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు, కేవలం అవగాహన మాత్రం ఇటువంటి అవకాశం ఉంది సుమ అని చెప్పడానికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఎక్కువ నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరినైతే బాగా నమ్ముతూ ఉంటారో వాళ్ళు ఏదో కారణం వల్ల మోసం చేసి వాళ్ళ అవసరాల కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నంలో మీకు మంచి చేసినట్టే కనబడి వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటూ ఉంటారు.
సో అలాగే మీ చేత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటారు. ఇక కేతువు మనకి సప్తమ స్థానంలో మొన్నటి వరకు ఉండి ఈ 12వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. 6వ స్థానంలో కేతువు వచ్చినప్పుడు సాధారణంగా 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కేతువు రోగకారకుడు అవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కామన్గా తీసుకోవాలి. అంటే మనకి తులారాశి 6వ స్థానం అయినప్పుడు సాధారణంగా ఇది అజీర్ణ సమస్యలకు సంబంధించింది కానీ, ఈ కిడ్నీ సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే స్టమక్ కింద భాగంలో ఉన్నటువంటి పార్ట్లు మొత్తం మీద ఏంటంటే ఏదైనా సరే షుగరు, కిడ్నీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త, అంటే ఏదైనా క్రానిక్గా పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా శని భగవానుడు 28వ తారీఖున 9వ స్థానం నుండి వీళ్ళకి 10వ స్థానంలోకి రావడం జరుగుతుంది. 10వ స్థానంలోకి సాటన్ అంటే ఈ లగ్నానికి శని యోగకారకుడు అవడం వలన 10వ స్థానానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వృత్తిలో ఏదో కొంత మనం అభివృద్ధి చేయాలి అనే తపన కలుగుతూ ఉంటుంది. గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే దశమ స్థానంలోకి వచ్చినటువంటి శని 12వ స్థానాన్ని చూడటం వల్ల ఏంటి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. సో ఏదో విధంగా మన వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, దానికి తగు విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా రావడం జరుగుతుంటుంది. ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ వృత్తి వ్యాపారాల్లో అనుకున్నంత స్పీడ్ కనబడకపోవడం కొద్దిగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సర ఫలితాలు మొత్తం మనం గమనించినప్పుడు మీరు కంపల్సరిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి గ్రహాలు రాహుగ్రహం, అలాగే శనిగ్రహం. రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారిని ప్రతి శుక్రవారం పూజించుకోవడం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి శక్తిపీఠాన్ని దర్శించడం, అలాగే శని యొక్క అనుగ్రహం కోసం ప్రతి మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే ప్రతి నెల ఒకసారైనా శివాలయం దర్శించడం ద్వారా, లేదంటే ప్రతి శనివారం కానీ లేదా మంగళవారం కానీ హనుమాన్ ఆలయం దర్శించడం ద్వారా శనిగ్రహ అనుగ్రహం పొందవచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ వృషభ రాశి వారు కష్టంతో ఏదైనా సాధిస్తారు కాబట్టి వాళ్ళు జాతకానికన్నా వాళ్ళు స్వయంకృష్ణని ఎక్కువగా నమ్ముకుంటారు కాబట్టి ఏదైనా స్వయంకృష్ణతోనే ముందుకెళ్తూ జాతకాన్ని కొంతవరకే తీసుకొని విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి.